హాయ్, గుడ్ ఐ ఎంసీ. నేను యాక్చువల్లీ ఫీవర్ నుంచి సఫర్ అవుతుండే లాస్ట్ 3 డేస్ నుంచి. అలోపతి మెడిసిన్స్ యూజ్ చేశాను, హెవీ యాంటీబయాటిక్స్ వల్ల చాలా డిజీనెస్ అయ్యింది. దాని తర్వాత ఇక్కడ వసంత దగ్గర వచ్చాను. ఫోర్త్ డే ఏమో నేను ఈ కాంబినేషన్స్ యూజ్ చేశాను, ఆల్ దీస్ కాంబినేషన్స్ యూజ్ చేశాను. కాంబినేషన్ యూజ్ చేసిన తర్వాత కోల్డ్ అయితే జస్ట్ వితిన్ 24 అవర్స్లో కోల్డ్ తగ్గింది కంప్లీట్లీ. కాఫ్ కొద్దిగా స్లైట్లో ఉంది, బట్ ఇట్స్ నాట్ అన్ ఇష్యూ. ఫీవర్ అయితే ఇమీడియట్లీ తగ్గిపోయింది 24 అవర్స్. సో ఐ కెన్ అష్యూర్ ఇక్కడ రాగానే అట్లీస్ట్ మీకు 1-2 డేస్లో అయితే మొత్తానికి వైరల్ ఫీవర్ నుంచి అయితే క్యూర్ దొరుకుతుంది. ఓకే, మీకు ఇంగ్లీష్ మెడిసిన్స్ ఎన్ని రోజులు వాడారు? 3 డేస్ వాడాను. 3 డేస్లో ఎంత కొంచెం కంట్రోల్ వచ్చిందా? 3 డేస్లో ఏమీ అవ్వలేదు, అసలు కంట్రోల్ కాలేదు. ఇన్ఫాక్ట్ నాకు ఇంకా అది వీక్నెస్ ఎక్కువైపోయింది యాంటీబయాటిక్స్ వల్ల. ఓకే, మీకు ఇంకా వీక్నెస్ ఎక్కువైపోయింది? మార్నింగ్ ఈవినింగ్ వాడడం వల్ల వీక్నెస్ ఎక్కువైంది. ఓకే, ఇది వాడడం వల్ల మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు. ఏం లేదు, మీకు ఇంకా హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు? నేను వీక్నెస్ పోయి న్యూట్రల్ వచ్చి ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ అయ్యాను నేను. ఓకే, హెల్తీగా ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారు? యాక్టివ్ అయిపోయాను జస్ట్ విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1-2 డేస్లో సెట్ అయిపోయింది. మొత్తం 48 అవర్స్ అయిపోయింది. మీరు మొన్న బిల్లింగ్ చేసి ఉండే ఇక్కడ? ఎస్. ఓకే అండి, థ్యాంక్ యూ. ఎంత ఖర్చు అయింది? 1600 అప్రాక్సిమేట్. 1600 రూపీస్ ఖర్చు అయింది ఫీవర్, వైరల్ ఫీవర్కి. వైరల్ ఫీవర్కి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.